దాసరి స్టూడియో. ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాసరి స్టూడియో. ఈరోజు మనం పూరీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. పూరీ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు 2 బంగాళదుంపలు, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి. రుచికి సరిపడినంత ఉప్పు 1 టీ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, కారం కర్రీకి సరిపడినంత, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, శనగపిండి. ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం. ముందుగా ఒక మూపిడి తీసుకొని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైంది, వేడైన ఆయిల్లో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బంగాళదుంప ముక్కలు వేసేసుకోవాలి. ఈ బంగాళదుంప ఉల్లిపాయ ముక్కల్ని ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇలా వేగుతున్న ఈ బంగాళదుంప ముక్కల్లో రుచికి సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న ఈ ముక్కల్ని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ముక్కలు మగ్గినాయి. ఈ మగ్గిన ముక్కల్లో ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్లో ఒక 5 నిమిషాల పాటు ఈ ముక్కల్ని ఉడకనిద్దాము. ఇప్పుడు ఈ కర్రీ సగం ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. దీన్ని ఇంకొక 2-3 నిమిషాల పాటు ఉడకనిద్దాము. కూర ఉడికేలోపు 1 టేబుల్ స్పూన్ శనగపిండి ఒక గిన్నెలోకి తీసుకొని దీనిలో వాటర్ పోసుకొని ఉండలు లేకుండా ఈ శనగపిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడుకుతున్న ఈ కూరలో మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఈ శనగపిండిని ఈ కర్రీలో వేసుకుంటున్నాను. ఈ శనగపిండి కర్రీలో వేసుకోవటం వలన కర్రీ అనేది చిక్కబడుతుంది. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలో కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. పూరీ కర్రీ రెడీ అయిపోయింది. పూరీ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మరొకసారి తెలుసుకుందాం. 2 బంగాళదుంపలు, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి. రుచికి సరిపడినంత ఉప్పు 1 టీ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, కారం కర్రీకి సరిపడినంత, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, శనగపిండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.